వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా ప్రతినిధులతోటి, ఆ కార్యకర్తల అభిమానులతోటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రత్యక్షంగా సమావేశమయ్యారు. ఆయన సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారికి ఏ స్థాయిలో ఫాలోయింగ్ ఉంటుందో, ఆయన తన మీద ప్రేమ ఆప్యాయత ఏ స్థాయిలో కురిపిస్తారో ఇప్పటి వరకు ఆన్లైన్లో చూశారేమో జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఈరోజు మీటింగ్ని కనుక చూస్తే ప్రత్యక్షంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ సోషల్ మీడియా వాళ్ళు చూపించిన ప్రేమ ఆప్యాయతలకు ఫిదా అయిపోయినట్టున్నారు. ఆ స్థాయి ఎనర్జీ లెవెల్స్ అక్కడ హాజరైన వాళ్ళు, ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారి మీద చూపించిన అభిమానం, ఆ సభను ఆర్గనైజ్ చేస్తున్నటువంటి సజ్జల భార్గవ దగ్గర నుంచి అయినా, చివరికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్లీజ్ కూర్చోండి కొంచెం ఇట్లా అడుక్కుంటున్నారు సీఎం గారు, కూర్చోండి. ఈ విధంగా అంటే ఒక రిక్వెస్ట్ తోటి ఎంత చెప్పినా వాళ్ళ ఎనర్జీ తగ్గట్లేదు, ఎగురుతున్నారు. అసలు ఆ ఉత్సాహం నిజంగానే ఫిదా అయిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా. ఆఫ్ కోర్స్ ఆ తర్వాత మైక్ తీసుకొని మాట్లాడిన సీఎం గారు కూడా క్లియర్ కట్గా చెప్పారు. అటువైపు చంద్రబాబు, దత్తపుత్రుడు, బీజేపీ, కాంగ్రెసు, దుష్ట మీడియా, వీటికి తోడు కుళ్ళు, కుట్రలు, కుతంత్రాలు, జీలస్, ద్వేషం, వేషం అందరూ కట్టగట్టుకొని వస్తూ ఉన్నా నేను ఇంత ధైర్యంగా ఎందుకున్నానో తెలుసా? పైన దేవుడి ఆశీస్సులు ఉన్నాయి, ఇక్కడ నా చెల్లెళ్ళు తమ్ముళ్ళతో పాటు కొందరు అన్నల ఆశీస్సులు కూడా ఉన్నాయి. వాళ్ళు మీడియా పేరుతో ఎంత దుష్ప్రచారం చేస్తున్నా, విష ప్రచారం చేస్తున్నా, దాన్ని తిప్పికొట్టగలిగే సైన్యం కూడా నా దగ్గర ఉంది, అంత అండ కూడా నా దగ్గర ఉంది అని జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా చాలా ప్లెజెంట్గా, చాలా చాలా ఆనందంగా ఆ వ్యాఖ్యలు అయితే చేయడాన్ని మనం గమనించవచ్చు కూడా. సోషల్ మీడియా విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు కొన్న కాన్సర్న్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ అదే సమయంలోనే సోషల్ మీడియా ఎవరైనా కనుక వేధింపులు ఎదుర్కొంటే, సోషల్ మీడియాలో ఎవరైనా బెదిరింపులు ఎదుర్కొంటే, ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటే నేరుగా నాకు తెలిసే విధంగా ఒక వ్యవస్థను కూడా తీసుకురాబోతున్నాము అని చెప్పి చెప్పారు. అటువంటి వ్యవస్థ తీసుకురావాలి, తీసుకురండి అని చెప్పి కూడా అక్కడికక్కడే సోషల్ మీడియా బాధ్యతలు చూస్తున్నటువంటి సజ్జల భార్గవ్కి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు ఇవ్వడాన్ని మనం చూడొచ్చు అక్కడే ఆ ప్రసంగంలోని. అండ్ హాజరైన వాళ్ళు వాళ్ళ వాళ్ళ మెమోరీసు, వాళ్ళ బాధలు, వాళ్ళు ఫీల్ అయిన పెయిన్సు, వాళ్ళ నష్టపోవడాలు, ఆనందపోవడాలు ఇవన్నీగానే సీఎం గారితో షేర్ చేసుకుంటున్నంతసేపు కూడా మొత్తం ఆ ప్రాంగణం అంతా కూడా కేరింతలతో దద్దరిల్లిపోయింది. సోషల్ మీడియా ప్రేమ ఆప్యాయత అంటే ఈ స్థాయిలో ఉందా అని జగన్ గారు స్వయాన ఫీల్ అయిన సందర్భం ఏమో ఇదని చెప్పి ఖచ్చితంగా చాలా ప్రస్ఫుటంగా ఆ విజువల్లో అయితే కనిపిస్తుంది చాలా క్లియర్ కట్ కానీ. అండ్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరోసారి గీతాంజలి ప్రస్తావన తీసుకొని వచ్చారు. ఆ గీతాంజలి అమ్మాయి వాళ్ళ భర్త, పిల్లలు కూడా కార్యక్రమానికి అయితే హాజరయ్యారు. అండ్ కార్యక్రమానికి హాజరైన వాళ్ళు కూడా వాళ్ళు వాళ్ళు ఫేస్ చేసిన ఎక్స్పీరియన్స్ని వాళ్ళు షేర్ చేసుకున్నారు. ఫైనల్గా వాళ్ళు చెప్పింది ప్రాణం పోయే అంతవరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి వెంబడే ఉంటాం, ప్రజలకు మంచి చేస్తున్న మిమ్మల్ని కాపాడుకుంటాం, మీకోసం ఏ స్థాయి యుద్ధానికైనా మేము సిద్ధంగానే ఉన్నాము అని చెప్పి కేరింతలు కొడుతూ మరీ వాళ్ళు సిద్ధం అని చెప్పి పిడికిలు బిగించి మరీ చెబుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా చాలా ఆనందాన్ని ఫీల్ అయ్యారు. ఆ మొత్తం మీద అయితే ఆ సోషల్ మీడియా వాళ్ళతో ఇంటరాక్షన్ అవుతూ జరిపిన ఆ సభ, ఆ కార్యక్రమం ఏదైతే ఉందో ఆ కార్యక్రమం ఆద్యంతం చాలా అఫెక్షనేట్గా, చాలా లవ్లీగా, కంప్లీట్ ఆత్మవిశ్వాసంతో, ఫుల్ జోష్తో అయితే మొత్తం కనిపించింది.